పశ్చిమ గోదావరి జిల్లాలో చలో అమరావతికి వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపు చేశారు. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రైతులపై ప్రభుత్వ అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ చలో గుంటూరు జైల్ బరోకు బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇల్లు కదలడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. దీనిపై ఎమ్మెల్యే నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ఆరోపించారు. మరి ఇటువంటి ప్రతిపక్ష నాయకుల మీద మాత్రం ప్రతాపం చూపిస్తుంది. రాష్ట్ర రాజకీయ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు మాత్రం పట్టనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇటువంటి హౌస్ అరెస్టులకి కేసులకి ఎవ్వరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని మరి వెళ్ళడానికి ఏదైతే ఆ రోజు స్వతంత్రోద్యమం ఎట్లా జరిగిందో, ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా ఏ రకంగా అయితే దేశంలో ఉద్యమం జరిగిందో, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని లాఠీ ఛార్జీలకైనా సరే వెనుకాడకుండా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.